హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పరకాల నడికూడ ఆత్మకూరు మండలాలలో పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు. మరో అభినవ అంబేద్కర్ లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు పెద్దపీట వేస్తూ దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో మరి దానికి అనుకూలంగా ఇప్పటివరకు ఆ రిజర్వేషన్లు అనుకూలంగా చాలా మందికి అవకాశాలు వచ్చాయి. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ప్రజాప్రతినిధులుగా చాలామందికి అవకాశాలు రావడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మరో అభినవ అంబేద్కర్ లాగా మరి వారి ఆశయాలు నెరవేర్చడం కొరకు ఈరోజు దళితులందరినీ పైకి తీసుకురావాలంటే మరి వారికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తేనే పైకి వస్తారనే సంకల్పంతో ఈరోజు దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే ఒక ఆదర్శంగా దేశంలోనే ఒక దళితులకు బంధువులాగా ఈరోజు వారి కుటుంబాల్లో ఒక బంధువులాగా కావచ్చు కుటుంబ సభ్యులాగా కావచ్చు మరి ఈరోజు తీసుకొచ్చి వారి పైకి తీసుకురావడం కొరకు దళిత బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది.